డాక్టర్ బీవి పట్టాభిరామ్ మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం నమస్కారం నేను బీవి పట్టాభిరామ్ వారం వారం ఈ ఛానల్ చూస్తూ మీరు అనేక ఫోన్లు చేయడం మెసేజ్లు పంపడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది ఇప్పుడు ఇంకా లేఖల సంఖ్య బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలకి సమాధానం కూడా చెప్తాను ఇందులో ఇచ్చేది ఇట్స్ ఓన్లీ జస్ట్ కౌన్సిలింగ్ తప్ప దట్ ఈజ్ నాట్ ఫైనల్ రెమెడీ రైట్ రెండో విషయం మీరు ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా నేను డాక్టర్ని కాదు డాక్టర్ బీవీ పట్టాభిరామన్ ఉంటుంది కానీ ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్ నాదంతా కౌన్సిలింగ్ అంటే నేను పిహెచ్డి ఇన్ సైకాలజీ చేశాను కాబట్టి కాబట్టి మెడికల్గా లేనివి నన్ను అడగాలి రైట్ జనరల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అవి ఇకపోతే ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు పోస్ట్ పోన్మెంట్ ఇది ఒక వ్యాధి కానీ వ్యాధి ప్రపంచంలో అత్యధికంగా మరణాలు సంభవించింది ఒకప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే కొన్నాళ్ళకి ఎయిడ్స్ కొన్నాళ్ళకి స్ట్రెస్సు ఇప్పుడు సమస్యలు అత్యధికంగా వస్తూ చివరికి మరణానికి దారి తీస్తున్న వాటిల్లో పోస్ట్ పోన్మెంట్ ఒకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది నమ్మడానికి సబ్ నమ్మసక్యం కాదు ప్రొక్రాస్టినేషన్ అంటారు దీన్నే ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ ద టైమ్ అంటారు అంటే నాకున్న సమస్యని నేను పరిష్కారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్న రేపు చేద్దాం మాపు చేద్దాం ఈరోజు కాదు రేపు అని వాయిదాలు వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు ఉదాహరణకి ఏదో ఇక్కడ నొప్పి వచ్చింది ఇది హార్ట్ అటాక్ అనుకుని భయపడిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ నొప్పి వచ్చినా ఏముందిలే నాకేం కాదు అని కనీసం కొన్ని టెస్టులు చేయించుకోవాలి ఏజీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు యాభై ఏళ్ళ తర్వాత ఏదైనా కొంచెం నలతగా ఉన్నప్పుడు పరీక్షలు చేయించుకోవడం తప్పలేదు అది కూడా వాయిదాలు వేసిన వాళ్ళు ఉన్నారు మనం పేపర్లలో చూస్తూ ఉంటాం ఫలానా ఆయనకి క్యాన్సర్ వచ్చింది అది బాగా ముదిరిన తర్వాత కనిపెట్టారు అని అది ముదరడానికి పాపం టైం తీసుకుందండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తీసుకుని ఉండొచ్చు కానీ ఈ వాయిదాల వ్యాధి ఉన్నవాళ్ళు ఇటువంటివి వాయిదాలు వేస్తూ ఉంటారు ఇది ఎక్కడైనా కావచ్చు ఇది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చివరికి వృద్ధులు కూడా కావచ్చు వాయిదాలు వేయడం అనేది ఒక జబ్బు కాని జబ్బు మనం మన పద్ధతులు మార్చుకోవాలి మన అలవాట్లలో ఎప్పటి పని అప్పుడు చేయడం అనేది ఒక కొత్త అలవాటుని చేర్చుకోవాలి చిన్నపిల్లల్లో ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అమ్మ అడుగుతుంది వరకు టిఫిన్ చేయరా అని అమ్మ ఐదు నిమిషాల తర్వాత ఉంటాడు పది నిమిషాల తర్వాత ఉంటాడు ఇలా వాయిదాలు వేస్తూ ఉంటాడు ఆ స్కూల్లో వాయిదాలు హోంవర్క్ వాయిదాలు సాయంత్రం వాయిదాలు ఇవి మళ్ళీ సినిమాలు తిరుగుళ్ళు వీటికి వాయిదాలు వేయరండి తమకి కావలసినవి అన్నీ ఖచ్చితంగా చేసుకుంటారు అవసరమైనవి ముఖ్యంగా పరీక్షల టైంలో మనం చూస్తూ ఉంటామండి ఈ మార్చి వచ్చిందంటే చాలు ఇక మార్చి ఏప్రిల్ మేలో గుళ్ళ నిండా జనం అండి విపరీతమైన వీళ్ళకి ఇంత భక్తి ఎలా వచ్చింది అనిపిస్తుంది అందరూ విద్యార్థులేనండి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి దేవుడా 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 అంటూ గుళ్ళ చుట్టూ తిరగడం నిజానికి వీళ్ళు ఆ భక్తి అనేది అలా పెట్టుకుని ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే లాస్ట్ మినిట్లో గుళ్ళ చుట్టూ తిరగక్కర్లేదండి దేవుడు ఎప్పుడైనా కరుణిస్తాడు మిమ్మల్ని లాస్ట్ మినిట్లో చదివిన వాళ్ళు అని చెప్పి వీళ్ళకి అడిషనల్గా ఏమీ లేదండి సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఈ వాయిదాల వ్యాధి తెలుగులో వాయిదాల వ్యాధి అనుకోవడం బాగుంది ఈ వాయిదాల వ్యాధికి యాక్చువల్గా కారణాలు ఎనిమిది ఉంటాయండి ఈ ఎనిమిది ఏంటంటే మొట్టమొదటిది ఎందుకు మనం వాయిదాలు వేస్తూ ఉంటాం ఉద్యోగంలో కావచ్చు లేకపోతే వ్యక్తిగత జీవితంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఎందులో అయినా సరే చేద్దాం 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 అనేది అలవాటు అయిపోయింది చేద్దాము చూద్దాము సో ఎనిమిది కారణాల్లో దాన్ని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారండి కొందరు పని ఎందుకు మొదలు పెట్టారంటే ఫెయిల్ అయితే ఒకవేళ ఏమైనా సివిల్స్ రాయొచ్చు కదా అంటే ఫెయిల్ అయితే అందరు నవ్వుతారు ఎందుకు నవ్వుతారు నవ్వేవాడు నవ్వుతాడు ప్రయత్నం చేయకపోవడం నాదే లోపం నేను ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు ఇలా మనం అనుకున్నామంటే అది అలా జరుగుతూనే ఉంటుంది ఈలోగా ముహూర్తం అయిపోతుంది ఈ రోజు నుంచి దయచేసి ఫెయిల్యూర్ గురించి మీరు ఎటువంటి శంక పెట్టుకోకండి అది మీరు చేస్తేనే కదా అయిందో లేదో తెలుసుకోవడం చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ చదివే ముందు నా దగ్గర అంటారు అంకుల్ నాకు ఐదు సబ్జెక్ట్స్లో మూడు పర్ఫెక్ట్గా ఉన్నాను రెండు వదిలేస్తాను రెండు నెక్స్ట్ సెమిస్టర్లో రాసుకుంటాను రేపు నువ్వు అవి కూడా రాయమ్మా నీకు పర్వాలేదు అంటే బలవంతం మీద ఒకటి రాస్తాడు ఆ ఒకటి పాస్ అవుతాడు చాలా బాగా చదివాలన్న మూడు ఫెయిల్ అయి ఉంటాడు అది ఓవర్ కాన్ఫిడెన్స్ సో గుర్తుపెట్టుకోండి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ రెండోది అవాయిడెన్స్ అంటే చేద్దాంలే అంతవరకు వచ్చినప్పుడు అంత కొంప మునిగినప్పుడు మనం చేద్దాం వాయిదాలు వేయడం అది ప్రాణాల మీదకి వచ్చేదాకా ఒక కరెంటు బిల్లు కావచ్చు లేకపోతే ఓ టీవీ బిల్లు కావచ్చు ఫోన్ బిల్లు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఎగ్జామినేషన్ ఒక్కోసారి మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వస్తుంది ఒకరోజు నేను హ్యాబిట్స్లో వెళ్తుంటే పెద్ద క్యూ ఉంది ఎవరైనా ఏదైనా ఫ్రీగా పంచుతున్నారేమో ఇంతమంది ఉన్నారు అని అక్కడ ఆగాను అందులో మా పక్కింటి అబ్బాయి అన్నాడు ఏమై అక్కడ ఆగావాడు అంకుల్ నేను ఎగ్జామినేషన్ ఫీజు వెళ్ళ లాస్ట్ డే అందుకని బ్యాంకు చలాన్ కట్టడానికి నిలబడ్డాను అరే మీ ఫాదర్ నీకు ముందే ఇచ్చుంటారు కదా మంచి ఉద్యోగం ఆయన అంటే ఇచ్చారు అంకు అంకుల్ ఎవరు కట్టట్లేదు మా ఫ్రెండ్స్ అందరూ అందుకని లాస్ట్లో కట్టచ్చు అనుకున్నాం కానీ ఇవేళ ఇంత రష్ ఉంది ఉస్మాని యూనివర్సిటీలో కూడా ఈవేళ లాస్ట్ డేటా ఆ యూనివర్సిటీలో కూడా ఇదేటా అదిటా ఇదిట అన్నాడు ఎంత టెన్షన్ చూడండి ఒక రోజు అంతా పోయింది అవాయిడెన్స్ పోస్ట్ పోన్మెంట్ చేయడానికి మూడోది మొదటిది ఎఫ్ అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూ ఏ అంటే అవాయిడెన్స్ మూడోది టీ అంటే టైం వేస్టర్స్ మనం చేయవలసిన పని ఉన్నప్పుడు అనవసరమైన విషయాల మీద కొంచెం సమయాన్ని కేంద్రీకరించడం జరుగుతుంది వేళ నేను వెళ్ళాలి వేళ ఫలానా టెస్ట్ చేయించుకోవాలి ఎవరో ఫ్రెండ్ అంటాడు అన్న ఈ వేళ లాస్ట్ డే ఆ సినిమా అంటాడు లేకపోతే ఈరోజు నీ ఫ్రెండ్ వెళ్తున్నాడు అయ్యో నీకు తెలీదు ఈ వేళ అమ్మాయి బర్త్డే అంటాడు వీడు వెళ్తాడండి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఈ టైం వేస్టర్స్ వల్ల ఏమవుతుందంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇటా 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 అనుకుని చివరికి లాస్ట్ నిక్కాదు మూమెంట్లో విపరీతమైన టెన్షన్కి గురవుతారు మీకు ఇందాక చెప్పాను జైంట్ కిల్లర్స్లో పోస్ట్ పోన్మెంట్ ఒకటి ముఖ్యమైనది చాలామంది తెలియకుండా ఇప్పుడు క్యాన్సర్ అంటే ఆ జబ్బు లక్షణాలు తెలుసు మనకి ఎయిడ్స్ అంటే ఆ లక్షణాలు తెలుసు హార్ట్ ప్రాబ్లం అంటే లక్షణాలు తెలుసు ఈ పోస్ట్ పోన్మెంట్ లక్షణాలు ఎవరికీ తెలియదండి ఆ ఆ వ్యక్తికే తెలుసు అంటే ఈజీగా తీసుకుంటాడు తర్వాత చేద్దాం అనుకుంటున్నా సార్ చేద్దామని దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎంతో అద్భుతాలు చేయవలసిన వాళ్ళు కూడా చిన్న చిన్న వాటితో ఆగిపోతారు దెన్ ఈ ఎఫ్ఏటి అయింది తర్వాత ఈ ఈ అంటే ఎక్స్క్యూజెస్ అండి ఎక్స్క్యూజెస్ అంటే ప్రతిదానికి ఏదో ఒక వంక చెప్పడం సార్ నేను ఆ రోజుని నాకు తెలుసు ఇంకా టైం ఉందని అది కానీ కట్టుంటే నాకు కూడా ఆ ఇల్లు ఎలా టై ఉండేది లేకపోతే నాకు ఆ ఉద్యోగం వచ్చేది నాకు ఇది వచ్చేది నేనేం చేయనండి ఈ ఎక్స్క్యూజెస్ అండి వీటికి ఇది చట్టంలో కూడా ఒప్పుకోదండి నాకు తెలీదు నాకు ఆ రోజు నీ కష్టం వచ్చింది వచ్చింది బట్ అల్టిమేట్లీ యూ లాస్ట్ ఇట్ నా కర్మ అండి నా జాతకం అండి అంటారండి ఈ ఎక్స్క్యూజెస్ చెప్పడం మానేయాలండి ఎక్స్క్యూజెస్ ఏంటి ఇదంతా ముందు కా కేవలం కావాలని డిలే చేయడం డిలే చేసి చివరికి నష్టపోయాక ఎక్స్క్యూజెస్ అంటే నాకు ఎందుకు ఇలా జరిగేది ఏంటోనండి ఎప్పుడు ఇలాగే అవుతుందండి అది అలాగే చేశాను సివిల్స్లో నాకు వచ్చేదండి నాకన్నా సన్నాసిలా రాసేవాడు అప్పుడు ఉన్నాడు వాడు పాస్ అయ్యాడు నువ్వు నువ్వు పాస్ అవ్వడమే మంచిది అంటారు నేను ఎందుకంటే నీకు నియమాలు లేవు నీ నిబద్ధత లేదు వాడు పాస్ అయ్యంటే అండ్ విల్ బి సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు ఏదనుకుంటే అది చేయాలి నిన్నటి పని ఈరోజు చేయండి ఈరోజు పని ఇప్పుడే చేయాలి ఎవరైనా సరేనండి మనం ఈరోజు పని ఈరోజు చేయాలి అని మీరు పెట్టుకోండి పివి నరసింహరావు గారి టేబుల్ మీద ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఓ బోర్డు ఉండేది చిన్నది లేటర్ ఈజ్ నౌ అంటే తర్వాత అనేది ఏమీ లేదు అదే ఇప్పుడు అని సో మీకు ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి కాగితం మీద రాసి పెట్టుకోండి అది ఫోన్ చేసేదా వ్యక్తిగతంగా కలిసేదా లేదంటే అప్పటికప్పుడు కూర్చొని చేసేదా మీరు అవి రాసుకున్న రోజుని కనీసం మీలో ఉన్న ఈ పోస్ట్ పోన్మెంట్ వ్యాధి కనపడని వ్యాధిది దీన్ని మీరు ఒక ఫార్టీ పర్సెంట్ తగ్గించుకోగలిగితే చాలు ఎలా స్టార్ట్ చేయాలి ముందు మన ఇంటి పనులతో స్టార్ట్ చేయండి టిఫిన్ తినడానికి పోస్ట్ నిద్ర లేవడానికి పోస్ట్పోన్మెంటు స్నానం చేయడానికి పోస్ట్ కాలేజీకి వెళ్ళడానికి పోస్ట్పోన్మెంటు ఉద్యోగంకి వెళ్ళడానికి పోస్ట్ కాలేజీ బస్సు వెళ్ళిపోతుంది తర్వాత మరి వెనకాల శాలు ఎక్కుతాడ ఆ జీవితాంతం ఇంకా అలాగే సఫర్ అవుతాడు ఈరోజు నుంచి చేయండి మిత్రులరా నాకు ఉండేది పోస్ట్పోన్మెంట్ బాగా ఉండేది అది తర్వాత నేను చాలా కాలానికి గుర్తి గుర్తించింది ఏంటంటే అది బద్దకం అని ఈ బద్ధకం లేజినెస్సే అది దాని వికృత రూపం సైలెంట్గా లేజినెస్ దానివల్ల నేను కొంత నష్టపోయానండి చదువులోనూ అది తర్వాత నేను రియలైజ్ అయిన తర్వాత కొంచెం లేట్గా నేను అనుకున్నవన్నీ చేశాను అద్భుతాలు చేశాను ఈ రోజుకి కూడా నేను ఏ పని కూడా చాలా ముఖ్యమైనవి అతి ముఖ్యమైనవి మామూలువి నేను చూసుకుని వాటిని బట్టి ఉంటా సో మీరందరూ కూడా చదువు ఆరోగ్యం స్నేహం భవిష్యత్తు వీటి గురించి ఏమనుకున్నా వాటిని ఓ పేపర్ మీద రాసుకుని ఆ ఇంపార్టెన్స్ని బట్టి ఎప్పటికప్పుడు మీరు చెయ్యండి అండ్ ఇది ఫాలో అవుతుండండి ఛానల్ ఇందులో ఎందరో పెద్దలు చెప్పిన రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి ఉదాహరణకి స్టీఫెన్ ఆర్కవే అనే ఆయన ఒకటి చెప్పాడు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని అందులో అర్జెంటు నాట్ అర్జెంటు ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి చెప్పారు ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో వాటి గురించి చర్చించుకుంటాం సో ఈరోజునే మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు మొదలు పెట్టండి మరి ఇందాక ఎఫ్ఏటిఈ అన్నాను మీకు అర్థమవుతుంది ఫేట్ అంటే చివరికి ఏం చేస్తారు ఆయుధాలు వేసి 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 నా ఫేట్ అట రాసింది అంటారు ఈ ఫేట్ మీరే రాసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరే రాసుకున్నారు ఫేట్ సో కాబట్టి ఈ పోస్ట్ గవర్నమెంట్కి ఫేట్కి లింకులు పెట్టద్దు ఓకే నమస్కారం ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా సలహాలు ఉన్నా సందేహాలున్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను